सर्वोन्नत देवा मां सर्वेश्वरा प्रेमा दया करुण तेजो मया मेके अंजलि प्रणयांजलि సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. వరంగల్ మైత్రాసనం, ఫాతిమా నగర్ విచారణ, దివ్యవాణి టీవీ మూల నిధిదాతలు శ్రీ సింగారెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి శశీలియమ్మ. పుట్టినరోజు జరుపుకుంటున్న సింగారెడ్డి థామస్ రెడ్డికి దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు, ఉద్యోగం నందు దేవుని దీవెన్లు. తల్లిదండ్రులు శ్లీవమ్మ, శౌరెడ్డి, నానమ్మ, తాతయ్య, సుజానమ్మ, మర్రెడ్డి జ్ఞాపకార్థము కృతజ్ఞతాబలిని. మారంరెడ్డి సుజాత, కిరణ్ కుమార్ రెడ్డి, శృతిక, సాత్విక, సింగారెడ్డి సునీల్, శ్రవంతి, శామ్యువేలు, హన్నా, నేహ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అమెరికాలో ఉంటున్న పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపుల ప్రకారం బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థత, దేవుని దీవెన్లు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
భుజంగరావు కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాములను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచాన అవిసే ఫిలోమిన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పయర్దు విజయ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుప్పటి దానియల్ ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి మనవరాలకి మంచి ఉద్యోగం, కుటుంబముల శాంతి సమాధానం దయచేయమని కృతజ్ఞతాములను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠ మహారాణిపేట విచారణ కేనారి ప్రసాదరావు రత్న శాలులకు దేవుని దీవెనలు, దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అరుళ్ కారణ విచారణ భువనగిరి రేజీనా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాములను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆర్సీపురం విచారణ ధనిసింగ్ దేవునికి దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపు నెరవేరాలని కృతజ్ఞతాములని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. థేరా దేవా సుందరం కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుమార్తెలకు మంచి ఆరోగ్యం ఉద్యోగం వివాహం కొరకు కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం బొంగరాల వీడు విచారణ ముచ్చు కిరణ్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పైడిమల్ల మహాలక్ష్మికి మంచి ఆరోగ్యం, చేతికి తగిలిన ఫ్రాక్చర్ త్వరగా నయం కావాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పడమటి ఆలేరు విచారణ పొన్నపాటి శ్రీకాంత్ రెడ్డి సుచరితలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు ఆంటో రుహాన్ రెడ్డికి మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీజకు సుఖప్రసవం దయచేసినందులకు కృతజ్ఞతగా తల్లి బిడ్డలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు దయచేయమని చైతన్య శ్రీజ కుమార్ జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి నిర్మల మేరి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని చిన్నారి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని పైరు పంటలు సమృద్ధిగా దీవించమని అఖిల్ రెడ్డి అనూహ్యలకు బాలయేసు దీవెన ఉండాలని కుటుంబంలో మరణించిన అమృతమ్మ ఇన్నారెడ్డి ఉడుమల సెబాస్టినమ్మ ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు అంతోనివారిపేట పూజాబలిని సమర్పిస్తున్నారు. జన్మదినమును జరుపుకుంటున్నటువంటి భానువును దేవుడు దీవించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మరణించినటువంటి రెవరెండ్ ఫాదర్ వడిస్సా వినయ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని స్నేహితులముగా మరియు కుటుంబ సభ్యులముగా ఈ బలి పూజను సమర్పణ చేస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి ఈరోజు నుండి 16వ సామాన్య ఆదివారంలో ప్రవేశించి ఈ వారమంతా కూడా తల్లి శ్రీ సభ ఎలాగో నేర్పించబోతుందో, కాపరి అయినటువంటి పవిత్ర దేవుని నడిపింపులో మనం నడిపించబడాలని పవిత్ర గ్రంథ పఠనాలన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. మొదటి పఠనము యెర్మియా గ్రంథం నుండి వింటున్నాం. ఉన్నటువంటి కాపరులు సరిగా నా ప్రజలను పరిపాలించడం లేదు, కాబట్టి నేనే మీకు కాపరిగా ఉండబోతున్నాను, మెస్సయాను పంపబోతున్నానని దేవుడే స్వయముగా దిగి రా వచ్చేటువంటి వేలా విశేషముల గురించి యెర్మియా ప్రవక్త తెలియజేస్తున్నారు. అదేవిధంగా కాపరి తత్వములో మనమంతా కూడా క్రీస్తు యొక్క బిడ్డలము అనేటువంటి ఆలోచనతో మనలో ఎటువంటి వ్యత్యాసాలు లేవని ఎఫేసీలకు వ్రాయబడినటువంటి లేఖ ద్వారా పౌలు గారు సెలవిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం వింటున్నటువంటి శుభవార్త మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30 నుండి వినుచున్నటువంటి మాటలు స్వయముగా కాపరి అయినటువంటి దేవుడి హృదయము ఆ కాపరి అయినటువంటి బిడ్డలను చూచి తరుగుకొనిపోయి ఉన్నది, బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రజలంతా కూడా ఎటుగా వెళ్తున్నారనేటువంటి తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను బాధను వ్యక్తం చేసినటువంటి విషయాన్ని గమనించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మనందరి కోసం ఇంతగా దిగి వచ్చినప్పుడు మనము మన బిడ్డలనైతేనేమి, మన కుటుంబ సభ్యులనైతేనేమి, మనకివ్వబడినటువంటి వారిని ఎంత మంచిగా పరిపాలిస్తున్నాం అని ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ప్రశ్నిస్తూ మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, అదేవిధంగా నీకు ఇవ్వబడినటువంటి పని బాధ్యతలను మంచిగా నెరవేర్చాలని ప్రభు మనకందరికీ కూడా సెలవిస్తున్నారు. కాబట్టి అలా ఉండలేనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము, వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడ ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడ ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ సియేసువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెళ్ళసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెళ్ళసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరి, మహోన్నతులు మీరొక్కరి, పరిశుద్ధులు మీరొక్కరి, మహోన్నతులు మీరొక్కరి, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమీన్ ఆమీన్ ఆమీన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, నా ప్రజలలో మిగిలిన వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. యిర్మీయా గ్రంథము 23:1 నుండి 6 వరకు. ప్రభువు మందను చల్లాచెదురు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పిక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని సంరక్షించుటకు గాను కాపరులను నియమింతును. వారికిక వెరపు భీతి ఉండవు, వారిలో ఎవడూ నాశనము కాడు. ఇది ప్రభుడనైన నా పలుకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీలు శాంతితో మణుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. అందరు ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు, ఇక ఏ కొదవయు లేదు. నా ఆత్మను సేదదీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకును భయపడను, ఎందుకనా నీవు నాకు తోడుగానుందువు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరు ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు, ఇక ఏ కొదవయు లేదు. 2, యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. పునీత పౌలు ఎఫీసులకు రాసిన లేఖ 2:13 నుండి 18 వరకు. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమొగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తం వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ 2 నుండి తనతో ఏకత్వమునందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన
ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన రెండు జాతులను ఏకమనర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులకు మీకు, దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మన విరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు ప్రేమామయుడు. న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. పచ్చిక గల చోట్ల విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకు పోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపజేయును, శాంతికర జలములకు నడిపించుకు పోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును, ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 6:30-34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను, బోధలను తెలియజేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతట వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి
ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు ఖాళీ నడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు నిజమైనటువంటి కాపరియందు విశ్వాసం ఉన్నట్లయినా ఆ కాపరి మన కోసం ఎంతగా కష్టపడతాడు, లేకుంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎలా ఉంటుందో ఈనాడు సువిశేషం ద్వారా ప్రత్యేకంగా మనం వింటున్నాం. కాపరి లేనటువంటి గొర్రెలను చూచినటువంటి ఆ ప్రజలను చూచి ప్రభువు యొక్క హృదయము తరుగుకొని పోయి ఉన్నది, కనికరము అనంతముగా కనపడెను అని మన వాక్కు ద్వారా వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క కాపరి తత్వము లేకుంటే ఆయన నడిపింపు అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఆయన శాశ్వత కాపరి, హీజ్ ఇటర్నల్ షెపర్డ్. అదేవిధంగా ఆదర్శ కాపరి కూడా. ఒకవేళ నీ కుటుంబాన్ని నడిపించాలంటే ఆయన వైపుగా నీవు చూడాలి. ఒక సమాజమును నీవు నడిపించాలంటే ఆయన వైపుగా నీవు చూడాలి. ఒక సంఘమును నడిపించాలంటే ఆయన మాదిరిని నీవు తీసుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు యొక్క కాపరి తత్వం అనేటువంటిది ఆదర్శ కాపరి, హీజ్ అ షెపర్డ్ ఫార్ ఎక్సలెన్స్ అని ఆంగ్లంలో చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇప్పుడున్నటువంటి నవీనమైనటువంటి కాలంలో కాపరి లక్షణాలు మన క్రైస్తవులుగా చాలామందికి తక్కువగా ఉంటున్నాయి. ఈరోజు కాపరి తత్వముని గురించి, కాపరి గురించి మీకు తెలియజేస్తూ ఉంటే బహుశా మీ మదిలో మెదులుతున్నటువంటి ఆలోచన నాకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కాపరి అనంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకందరికీ ఇమ్మీడియట్గా వెంటనే వచ్చేటువంటి ఆలోచన ఏమిటి? బిషప్ గారు కాపరి, ఏలినవారు కాపరి తత్వము, ఆయనే కాపరి అనేటువంటి భావన వస్తుంది. ఆయన మనందరికీ పెద్దవారు అయినప్పటికీ కూడా ప్రతి క్రైస్తవుడు కాపరియే. ఉదాహరణకు గమనించినట్లయితే ఒక కుటుంబాన్ని, ఇద్దరు పిల్లలు, నలుగురు పిల్లలు, పాతకాలంలో 10 మంది కూడా ఉండేటువంటి వారు, వాళ్ళందరినీ నడిపించడం అనేటువంటిది అంత సులభము కాదు. ఏదో తింటారు, వెళ్తారు, చదువుతారు అనేటువంటి భావన ఒకటైతే వాళ్ళందరినీ ఆధ్యాత్మికంగా నడిపించడం అనేటువంటిది చాలా బరువైనటువంటి బాధ్యత, పని. ఇలా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీకు కలిగినటువంటి బిడ్డ ఒకరైనా, ఇద్దరైనా, ఎంతమంది అయినా వాళ్ళని నడిపించగలిగితే క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శవంతమైనటువంటి కాపరి తత్వాన్ని అందుకొని ఆయన వలె నీవు కూడా కాపరిగా నీ కుటుంబాన్ని, నీ సమాజమును, నీకు ఇవ్వబడినటువంటి వారిని నడిపించాలని ఈనాటి శుభవార్త మనందరికీ కూడా తెలియజేస్తుంది. అందులో ప్రథమముగా కొన్ని కుటుంబ యజమానునిగా లేకుంటే కుటుంబ కాపరిగా మనకు ఉండవలసినటువంటి లక్షణములను ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ కాపరి లేకుంటే ఒక సంఘ కాపరి అనేటువంటి వారికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏకం చేసేటువంటి శక్తి, లేకుంటే ఏకం చేయాలనేటువంటి ఆలోచన. ఈనాటి మొదటి పట్టణము మరియు రెండవ పట్టణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆ కృప అనేటువంటిది దేవుని ద్వారా అందుతూ ఉన్నది. ఆ కృప ఎలాంటిది అనంటే అది ఏకం చేసేటువంటి కృప మరియు శాంతిని వసిగేటువంటి కాపరి తత్వము నుండి వస్తూ ఉన్నదని మనం వింటున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి మన కాపరులని, అనగా నేను వ్యక్తిగతంగా కాపరిగా, నీవు కుటుంబ యజమానుడిగా ఒక కాపరిగా ఎలా ఉంటున్నాం? కుటుంబంలో అందరినీ ఒకే రీతిలో ప్రేమించలేకున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి మన బిడ్డల్ని ఏకం చేయలేకపోతున్నాం. అంటే మనమందరము ఒక రకంగా ఫెయిల్ అయ్యాం. దేవుడు పెట్టినటువంటి కాపరి తత్వం అనేటువంటి పరీక్షలో చాలా మటుకు ఫెయిల్ అవుతున్నాం. కానీ మళ్ళీ వీళ్ళందరినీ ఏకం చేయాలి. ఈ పట్టణంలో, మొదటి పట్టణంలో మీరు బాగా గమనించినట్లయితే, ఇదిగో నేను మీకు ఒక మరొక కాపరిని పంపుతూ ఉన్నాను. ఆ కాపరి ఏం చేయబోతున్నాడు? చల్లా చెదరైనటువంటి జాతులని ఏకం చేస్తున్నాడు. చల్లా చెదరైనటువంటి జాతులు మాత్రమే కాకుండా ప్రపంచంలో, ఈ విశ్వమంతా కూడా వివిధ జాతులు ఉన్నాయి, వాళ్ళని కూడా తోడుకొని రావడానికి, పిలుచుకొని రావడానికి ఆయన ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా తప్పిపోయినటువంటి జాతులు, మనుషులు, హృదయాలు
మనస్సులు ఉన్నాయి వాళ్ళను కూడా ఏకం చేయడానికి నేను కాపరిని ఎన్నుకుంటున్నాను అని ప్రియ సహోదరి సహోదరులారా మొదటి లక్షణముగా ఏకం చేసేటువంటి వాడు నిజమైనటువంటి కాపరిని సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా వ్యక్తిగత జీవితాలుగా ఏ మనము ఒక కుటుంబ యజమానుడిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా విడిపోయినటువంటి మన బిడ్డలని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఒకవేళ ప్రయత్నం చేయలేదు అని అంటే లేదా క్షమించడానికి లేకుంటే అంగీకరించడానికి నీవు సిద్ధముగా లేవు అంటే నీకు దేవుడు ఇదే చివరి అవకాశమని నేను చెబుతున్నాను కాబట్టి తప్పిపోయిన కుమారులు మన మాట విననటువంటి కుమార్తెలు వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా దగ్గర చేయాలి ఎందుకంటే అది కుటుంబ యజమానుడిగా కుటుంబ కాపరిగా నీ మొదటి లక్షణం రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాపరి అనేటువంటి వారు కుటుంబ యజమానులు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఒక నడిపించేటువంటి వాడిగా నాయకుడిగా నీలో ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే పరోపకారమే నీకు శక్తిని ఇచ్చేటువంటిదిగా ఉండాలి పరోపకారిగా ఉండాలి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి అదర్ సెంటర్డ్ అని చెబుతున్నారు అంటే నేను కాదు నా వాళ్ళు లేకుంటే నాకు ఇవ్వబడినటువంటి వాళ్ళు పరోపకారం చేయడమే నీ లక్ష్యముగా ఉండాలని మనం గమనించాలి కానీ మన జీవితాలు గమనించినట్లయితే ఎంతో అత్యాశకు హద్దు లేకుండా పోతూ ఉంది కోరికలకు కట్టు లేకుండా వెళ్తూ ఉన్నాం కళ్ళు మూసుకొని మన జీవితాలని కొనసాగిస్తున్నాం అంటే స్వీయమైనటువంటి జీవితాన్ని అంత దారుణంగా మనము జీవిస్తున్నాము అని మనం గమనించగలగాలి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఏకం చేసేటువంటి వ్యక్తిగా ఒక కాపరిగా ఉంటూనే మళ్ళీ అదర్ సెంటర్డ్ పరోపకారం చేసేటువంటి కాపరిగా కూడా రెండవ లక్షణముగా నీవు దాన్ని గ్రహించుకోగలగాలి అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా మూడవ లక్షణం కాపరి లక్షణాన్ని మనం గమనించినట్లయితే ఆనందాన్ని ఇవ్వడమే ఆయనకు తెలిసినటువంటి మంత్రం ఒక కాపరి తనకి ఇవ్వబడినటువంటి సంఘమైతేనేమి బిడ్డలైతే వాళ్ళందరికీ అందరూ బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో నేనుండాలని చాలామంది చెబుతూ ఉంటారు అలాంటి ఆలోచనతోనే నీ కుటుంబం పట్ల నా బిడ్డలు బాగుండాలి చూడండి ఒకసారి ఆలోచన చేస్తే మనకు ఉన్నటువంటి నలుగురు బిడ్డలు కావచ్చు ఇద్దరు కావచ్చు వాళ్ళు తింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది నీ నోటి నుండి నువ్వు తినాల్సినటువంటిది తినకుండా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు తింటూ ఉంటే కొద్దో గొప్ప ఎంత సంతోషంగా ఉంటుంది ఇదే కాపరికి కూడా ఉండవలసినటువంటిది మనము కూడా కుటుంబ యజమానులుగా మన బిడ్డలకి పూర్తిగా ఆనందాన్ని ఇస్తున్నామా లేదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఆనందం అనేసరికి మన పిల్లలు బాగా కడుపు నిండా దీన్ని ఉండాలి లేకుంటే వాళ్ళు చదివినా చదవకపోయినా అనేటువంటి భావనలో ఉంటున్నాం అంటే కావలసిందంతా కూడా వాళ్ళకి ఇస్తున్నాం దానితో పాటు గింత తెలంగాణలో అయితే గింత అంటారు మా సైడ్ అయితే ఇంత అని చెబుతారు ఇంత స్పిరిచువాలిటీ కొద్దింతైనా ఆధ్యాత్మికతను ఇవ్వగలిగితే ఆనందము అనంతమైనది అవుతూ ఉన్నది మన బిడ్డలకి మళ్ళీ చెబుతున్నాను మన బిడ్డలకి సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని వాళ్లకు కావలసిన ప్రతీది కూడా మనము సమకూర్చుతున్నాం కాపరి కూడా నా కాపరి తత్వంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా బాగుండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు అదేవిధంగా నువ్వు ఇచ్చేటువంటి కంఫర్ట్స్లో సుఖాలలో కూడా గింత కొంచెము ఆధ్యాత్మికతను కూడా ఇవ్వగలిగితే నీవిస్తున్నటువంటి ఆ కొంచెము ఆనందం అనేటువంటిది అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందముగా మారుతుంది ఇది మూడవ లక్షణముగా ప్రతి కుటుంబీకుడు ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి నాలుగవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీవు నీకు ఇవ్వబడినటువంటి వారిని ఎలా వారిని నడిపిస్తావు హౌ డు యూ గవర్న్ దెమ్ అని చెబుతారు ఎలా వారిని నడిపిస్తావు అన్నప్పుడు ప్రేమ అనేటువంటి దానితో నీవు నడిపించాలి ప్రేమ అనేటువంటి ఇంధనముతో వాళ్ళని నడిపించగలగాలి ప్రేమ పాలన మాత్రమే జరగాలి నీకు వ్యతిరేకంగా ఎన్ని జరిగినప్పటికీ కూడా నీకు వ్యతిరేకంగా నీ కుటుంబ సభ్యులు నీ వాళ్ళు నీ బంధువులు ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినప్పటికీ కూడా కుటుంబ యజమానుడిగా ప్రేమను మాత్రమే క్రైస్తవుడిగా దానిని మాత్రమే నీవు వెదజల్లుతూ ఉండాలని నాలుగవ లక్షణము ప్రేమ పాలనమే అంతిమ లక్ష్యముగా మనం కలిగి ఉండాలి చివరిగా ఐదవ లక్షణముగా ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ కలిగి ఉంటూనే దైవరాజ్యానికి అర్హులను చేయువాడు కాపరి దైవరాజ్యానికి మనల్ని అందరినీ కూడా నడిపించేటువంటి వారే నిజమైనటువంటి కాపరి అని మనం తెలుసుకోగలగాలి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా ముఖ్యంగా మార్కు శుభవార్త
ఆరవ అధ్యాయం 30 నుండి 34 వచనాలు కొన్ని వచనాలను గమనించినట్లయితే ప్రభువు యొక్క కరుణ ఆయన జాలి దయార్థ హృదయం ఎంత బలముగా రెండు విషయాలని ఆయన మనకు ఉదాహరణగా ఉటంకిస్తూ చెబుతున్నాడు. అందులో మొట్టమొదటిది శిష్యులంతా కూడా వెళ్ళారు ప్రేషిత కార్యము చేయాలని చెప్పేసి గురువు చెప్పినటువంటి విధముగా శిష్యులు బయలుదేరి ఎక్కడెక్కడో అన్ని ప్రాంతాలకు వెళ్ళి మన ఎంతో సంతోషంతో తిరిగి వచ్చి వాళ్ళు చేసినటువంటి అన్నిటిని కూడా విడమరిచి గురువుకి అప్పజెపుతున్నారు. ప్రేషిత కార్యములు మరియు బోధనని శిష్యులు తెలియజేసినప్పుడు ఒక గురువుగా అర్థం చేసుకునేటువంటి వాడుగా ఇక చాలు మీరు చాలా కష్టపడి వచ్చారు అటుగా వెళ్ళి కొద్ది తడవు సేద తీరండి అని వారిని అర్థం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడే యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి కాపరి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన దైనందినటువంటి జీవితంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురి అవుతుంటాం. ఉద్యోగాల వేటలో తర్వాత ఆహారపు కొరతతో ఎన్నో పాట్లని పడుతూ ఉంటాం. కానీ ఇవన్నిటిని కూడా ఆశీర్వదించి దీవించేటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి గొప్ప నమ్మకముతో విశ్వాసముతో మనం ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉండాలి. మరి రెండవ ఉదాహరణ గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన హృదయం ఎలాంటిదంటే తరుగుకొని పోయింది అని చెప్తారు. మనకింత ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ నుండి రక్తం ఇదన్నీ వచ్చినప్పుడు ఏదేదో చేస్తాం, బాధపడుతుంది, శరీరం అంతా కూడా బాధపడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు హృదయాన్ని తరుగుకొని పోయింది అంటే అక్కడ సిజరింగ్ లాంటిది కట్ చేయబడినటువంటి విధముగా అది మన కోసము కారుతూనే ఉంది, రక్తాన్ని చిందిస్తూనే ఉంది. ప్రాణత్యాగము చేసేటువంటి కాపరి మన కాపరి లేనటువంటి గొర్రెలను చూసి ఆయన హృదయం తరుగుకొని పోయింది, కరుణాహృదయుడైపోయాడు, ఆయన ముగ్ధుడైపోయాడని వాక్యం ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కరుణని నీలో ఉన్నటువంటి ఆ కరుణని ఇతరులకు అందజేసినప్పుడు అది జీవితాన్ని ఇస్తూ ఉంది. ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు కాపరితత్వము నుండి నీవు మేలులను పొందుతున్నావో, నీవు నడిపించబడుతున్నావు, పోషింపబడుతున్నావు, ఆనందాన్ని పొందుతూ ఉన్నావు, దైవరాజ్యానికి అర్హులను చేస్తూ ఉన్నాడు. ఇదే విధముగా ఆయన కాపరితత్వంలో మనము కూడా ప్రతి లక్షణాన్ని కలిగి ఆయన వలె జీవించాలి. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, నీలో ఉన్నటువంటి ఆ చిన్న కారుణ్య హృదయాన్ని నీవు ఇతరులకు చూపించగలిగితే నీవు ఇతనికి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడవు అవుతూ ఉన్నావు. కాబట్టి ఆ కరుణను ఎటువంటి పరిస్థితిలో, నీలో ఉన్నటువంటి దయాహృదయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దూరం పెట్టవద్దు, వెనుకకు నెట్టవద్దు. కనపడినప్పుడల్లా, వీలైనప్పుడల్లా మంచి పనులను చేస్తూ ప్రేమను చూపిస్తూ కరుణాహృదయాన్ని కలిగి ఉండాలని ప్రభు అయినటువంటి దేవుడు మనందరికీ కూడా సెలవిస్తూనే ఆయన చెబుతున్నాడు. అందుకే నేనే మార్గమును, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వచనములో నేనే మార్గమును, నా నడిపింపులో మీరు నడవండి. నేనే సత్యమును, నేను నేర్పినటువంటి దానిని మాత్రమే పాటించండి. నేనే జీవమును, నా వెనుక రండి అని చెప్పేసి నేను జీవాన్ని ఇచ్చేటువంటి వాడనని ఆయన వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించినట్లయితే రిటర్న్ టు ద షెపర్డ్ అని చెప్తాడు పేతురు గారు. రిటర్న్ టు ద షెపర్డ్ అండ్ హీ ఈజ్ ద ఓవర్సియర్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మల సాధకుడు, ఆత్మలను రక్షించేటువంటి వాడు, మన శరీరాన్ని మాత్రమే కాదు కాపాడేటువంటి వాడు, ఆత్మను శరీరాన్ని కాపాడేటువంటి వాడు. కావున ఆయన యందు నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాలని పేతురు గారు సెలవిస్తున్నారు. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, 91వ కీర్తన 1వ వచనంలో దావీదు మహారాజు ఒకే ఒక మాటని పలుకుతున్నాడు, ప్రభు నీ నీడలో నన్ను బ్రతకని అంటున్నాడు. ఒక్క మాట, లెట్ మీ లివ్ ఇన్ ద షాడో ఆఫ్ ది ఆల్మైటీ అని చెబుతాడు. నీ నీడలో నన్ను బ్రతకని అని అడుగుతూ ఉన్నాడు. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నీడ ఇంతైతే నేను ఇంత మహారాజునయ్యానని ఎంతో పులకించిపోయినటువంటి దావీదు మహారాజు, మనము కూడా మనము చూపించేటువంటి చిన్న చిన్న ప్రేషిత కార్యములు, చూపించేటువంటి బోధనలు, మంచిగా ఉండేటువంటి ఆ క్షణాలు ఇతరులకి జీవితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభు వలె క్రీస్తుతో కలిసి క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన కరుణని, ఆయన మనస్తత్వాన్ని అందరికీ వెదజల్లడానికి ప్రయత్నం చేద్దాం.
మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచు ఉన్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనతీయ పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగముల పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలో మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని నుండి బయలుదేరాడు ప్రభువును, జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శీర్షభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమీన్. సర్వశక్తిగల సర్వేశ్వర దయామయలైన తండ్రి, ఉమాదేవ, ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో మేము పాల్గొని చూడగా మీరు మాకు ఏ విధంగానైతే నిజమైనటువంటి కాపరిగా ప్రాణత్యాగము చేసేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నారు. అదే తత్వమును ప్రపంచ నలుమూలల వెదడదల్లడానికి ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ సభను ఆశీర్వదించండి. మా పెద్ద కాపరి అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని, ఇతరుడు కాపరులను, గురువులను, కన్యాస్త్రులను అందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ఈ ప్రపంచమంతా కూడా అనేక మంది రాజకీయ నాయకుల ద్వారాను, మరి ప్రత్యేకముగా అధికార నాయకుల ద్వారాను, ప్రభుత్వాల ద్వారాను నడిపించబడుతూ ఉంది. కానీ ప్రభు, మీ తత్వము, మీ ఆలోచన విధానము, మీ సువార్త విలువలు ఎక్కువగా కనిపించడం లేదు. స్వార్థముతో నిండిపోయినటువంటి పరిపాలనము, పెడదారి పట్టించేటువంటి నడిపింపు ద్వారా మేము నడచబడుతున్నాం. అందుకే ప్రభు, మాకు తెలియకనే మేము పక్కదారులు పడుతున్నాం. కానీ ప్రభు, ఇవన్నీ తెలుసుకునేటువంటి విషయాన్ని మాకు నేర్పిస్తూ మేము మీ కాపరి తత్వములో మీకు మీకోసం జీవించేటువంటి విధముగా మీ సువార్త విలువ ప్రకారం జీవించినట్లుగా చేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకముగా దివ్యవాణి మూలనిధి దాతల కోసము, ప్రత్యేక దాతల కోసము, దివ్యవాణి ద్వారా ప్రపంచమంతా కూడా తెలుగు ప్రజలకి ముఖ్యంగా అందిస్తున్నటువంటి శుభవార్త కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి జీవితంలో వారు కుటుంబ సమేతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మనవలన్నింటినీ కూడా అంగీకరించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇవి ఈ ప్రత్యేక సమయంలో మా కుటుంబములన్నింటినీ కూడా మీకు సమర్పణ చేస్తున్నాం. తల్లిగా మేముంటున్నటువంటి సమయంలో కాపరి వలె తల్లిగాను, కాపరి వలె తండ్రిగా కుటుంబాన్ని నడిపించేటువంటి క్రమములో కొన్ని కొన్ని మార్లు మా కుటుంబ వ్యక్తులనే మేము సరిగా ప్రేమించలేకపోతున్నాం. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరో రకంగా ప్రేమిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇది మా బలహీనత అయినప్పటికీ కూడా మమ్మల్ని మార్చుకొని మీకు తగినటువంటి విధముగా నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నింటిని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించేయండి, స్వీకరించు స్వీకరా స్తుతిని చిన్న కాంకలం. ఉప్పొంగిన హృదయం అర్పించేయండి, స్వీకరించు స్వీకరా స్తుతిని చిన్న కాంకలం. మదనిసా నిసగసా
గమదని సగసని సనిదని దమ మదని దని సస సగగ మమ దగ మమ దని సగగ మమ దని స సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారము అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమనందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసేటివి. నీ విశ్వాస పాత్రుడైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతిమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునుగాను రక్షకునుగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియము నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను, మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధుల్ పరలోక భూలోక మంతయు నీ మహిమతో నిండి ఉన్నది. పరలోక భూలోక మంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన హోసాన. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన హోసాన, మహోన్నతమున హోసాన.
హోసానా హోసానా పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చే పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన. విశ్వాస రహస్యము మా జీసువా మీ మరణమును ప్రకటించేదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికని గ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్న కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చూపుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. అనురాగవిందు అపురూపవిందు మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలు యజ్ఞఫలం మనయీ విందు. విశ్వశాంతికై సాధనలు యజ్ఞఫలం మనయీ విందు. నవ్య జీవన స్థాపనలు, నవ్య జీవన స్థాపనలు, దివ్య ఫలం ప్రేమ ఫలం విందు, ఆనంద విందు, అనురాగ విందు, అపురూప విందు, మన ఆత్మలు జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపాహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. పునీత యేసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యేసేపు గారా, వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా, నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా, జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక, ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజ ముగిసిన వేళ, పువ్వులు విరిసిన వేళ, దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభ వేళ, గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Pooja mugisina vela, poovulu virisina vela, devuni divena jallu kurisina ee shubha vela, gathamanta kaapadi kaachina devuniki manasara paademu mangala geetalu. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలు జీవించు, ఊరు వాడ వెళ్ళి సువార్త బోధలు చేసి, శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలు జీవించు, ఊరు వాడ వెళ్ళి సువార్త బోధలు చేసి, సంతోషం సమాధానం సరిగమలై పాడు, దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. Thank you.
ప్రేమను ఎదలో పెంచి ఆ ప్రేమను పొరుగుపంచి పది ఆజ్ఞలు పాటించి పది మందికి చాటించి ప్రేమను ఎదలో నింపి ఆ ప్రేమను పొరుగుకు పంచి పది ఆజ్ఞలు పాటించి పది మందికి చాటించి సమరీయునివలి సందేశాత్మక జీవితాన్ని చాటి సమరీయునివలి సందేశాత్మక జీవితాన్ని చాటి దేవుడు ఒసగిన ఏవులకై వందన గీతం పాడు దేవుడు ఒసగిన ఏవులకై వందన గీతం పాడు ప్రైజ్ ద లార్డ్ 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 పూజ ముగిసిన వేళ పూవులు విరిసిన వేళ దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభ వేళ గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు ప్రైజ్ ద లార్డ్ 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 ప్రైజ్ ద లార్డ్